డాక్టర్ విశాల మేడం గారు, డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి చేసిన పూజ్యులైన మా తండ్రి గారు, మంజరి గారు, ఎందరో మహానుభావులు, వారందరికీ నా యొక్క అభినందన. బుక్స్ రాయాలి దగ్గర రాస్తానని కూడా మీరు ఇక్కడ అనుకోలేదు. ఎప్పుడైతే ఒక సిస్టమ్ స్టడీ చేశామో అప్పుడు అది 10 మందికి ఉపయోగపడేలా చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చాము. కానీ బుక్ రాయడం మొదలయ్యాక తెలిసింది, ఇక్కడ అంటారు చూడండి తెలుగులో దిగితే కానీ లోతు తెలియదు, దాంట్లో ఉన్న కష్టం. అప్పుడు అనిపించింది డాక్టర్ మంత్రి గారు ఏ విధంగా రాశారు 13 బుక్స్, వాళ్ళు రాసిన పుస్తకాలు ఇంగ్లీష్కి రాయడానికి మీకు మాకు ఇంత కష్టం అవుతుంది. సందర్భాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను. నేను 98 వరకు డయాబెటీస్తో బాధపడేవాడిని. ఒకసారి దుబాయ్ నుండి అమీర్పేటకి వచ్చాను. అంటే అమీర్పేట మంచి డాక్టర్ ఉన్నాడంటే అక్కడికి వచ్చాక అతను చాలా ఒక 5-6 వేలు ట్యాబ్లెట్స్ రాశాడు నేను దుబాయ్ నుంచి వచ్చానండి. ఇంకా నాకు చాలా కోపం వచ్చేసింది. ఒకటి అడిగాను, ఏంటండి ఇన్ని ట్యాబ్లెట్స్ ఇలా వేసుకోవాలి, నాకు డ్రగ్స్ లేనటువంటి ఏదైనా థెరపీ చెప్పండి అన్నాను. అంటే మీ జీవితాంతం వేసుకోవాలండి, ఇంకా క్వశ్చనే లేదు, మీరు డయాబెటిక్, మీకు ఇంకా 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 పెరుగుతాయి ట్యాబ్లెట్స్ కానీ మీకు తగ్గదు అని చెప్పాడు. అప్పుడు నాకు ఒక రకమైన చికాకు వచ్చేసి అడిగాను, అసలు ఇంతవరకు రీసెర్చ్ ఏం జరగలేదు కదా దీని మీద. నేను ఏదో విన్నానండి డాక్టర్ మంత్రి గారు ఉన్నారు, మీరు స్పీచెస్లో విన్నారు ట్యాబ్లెట్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు అని అని ఆయన అప్పుడు అన్నాడు. మీరు తినగలుగుతారా అని చెప్పిన ఫుడ్ అని పెద్దగా ఛాలెంజ్ చేశానమాట. అలాగా అయితే ఏం లేదో నిజం ఉందని చెప్పేసి నేను దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకేమో మాటింగ్ రాదు అక్కడ. అక్కడ యూట్యూబ్ అని మనకు ఉంటుంది, దానిలోంచి డాక్టర్ గారి స్పీచెస్ ఏ మహా బోర్డు పెట్టారో అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని అన్ని మొత్తం విన్నాను అన్ని రికార్డ్ చేశాను. ఒక బుక్స్ కూడా తెప్పించుకొని ఇండియా నుంచి తెలుగు బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేశాను. ఆ ఒక స్పీచ్లో డాక్టర్ విశాల గారు ఇట్లా కన్సల్టెన్సీ ఇస్తారని చెప్తే అది కూడా నెంబర్ తీసుకొని డాక్టర్ కన్సల్ట్ చేయడం జరిగింది. విశాల మేడం గారు గైడెన్స్ కూడా ఇచ్చేవారు. ఆ 4 to 4:30 కాల్ ఉంది, ఆ కాల్ కోసం ఎప్పుడు ఎదురు చూసేవాడు. ఆ విధంగా నేను నా డయాబెటిక్ తగ్గించుకున్న తర్వాత దీన్ని 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో నా మిత్రులకి, నా సోదరులకి, నా ఫ్రెండ్స్కి అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఒక సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, వెబ్సైట్. కానీ వెబ్సైట్ అయితే ఒకసారి చూస్తారు వదిలేస్తారు, నాకు ఎవరు ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు చూస్తారు వెళ్ళిపోతారు. సో ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నాకు ఎవరు తెలియదు, డాక్టర్ గారిని చూడలేదు, డాక్టర్ విశాల గారు తెలియదు, ఎవరు తెలియదు. సో ఏం చేయాలని ఒక ఆలోచనతో ఒక సోషల్ నెట్వర్క్ సైట్, ఈ మధ్య సోషల్ నెట్వర్క్ సైట్ చాలా పాపులర్ అవుతున్నాయండి, ఫేస్బుక్ అంటే చాలా మంది తెలుసు. కానీ దానికంటే ఓల్డెస్ట్ సైట్ ఉంటుంది యాహూ గ్రూప్స్. సో యాహూ గ్రూప్స్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలి అందరికీ చెప్పాలంటే ఒక 30 మెసేజెస్ రావడానికి చాలా కష్టపడే నేను అటెండ్ చేస్తున్నాను. ఆ రాసిన తర్వాత అందరికీ ఇదిగో జాయిన్ కానీ తెలుసుకోండి, ఇది సిస్టమ్ బాగుందని చెప్పడం స్టార్ట్ చేశాను. తర్వాత సోషల్ నెట్వర్క్ సైట్ వాటికి చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. అది నేను తెలుగులో రాయలేను, తెలుగులో రాస్తే అదంతగా అది బాగుండదు కూడా. సో నేను ఒక రూల్ పెట్టుకున్నాను, ఇందులో తెలుగు ఉండకూడదు, ఓన్లీ ఇంగ్లీషే ఉండాలని. సో ఆ విధంగా నాకు మెంబర్స్ తెలుగుతో వచ్చారు, మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, నా వాళ్ళు కూడా ఫ్రెండ్స్, చాలామందికి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. సో మీ అందరం కూడా మోటివేట్ అయ్యి అందరం పాటించి మా యొక్క ఉన్న ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ గారు కానీ విశాల గారు కానీ బయట శ్రీనివాస గారు కానీ ఫోన్ చేయకుండా మేమే సాల్వ్ చేస్తున్నాం. ఇనిషియల్ డేస్లో విశాల మేడం గారు సహాయం చేశారు. ఆ తర్వాత బుక్ ఒక ఎసెన్షియల్ అనేది ఒకటి ఏర్పడింది నాకు రాయాలి అని. చాలామంది ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుందని మాకు మలేషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది మెయిల్స్ పంపించారు. నా తెలుగు బుక్స్ ఏమో అర్థం అవుతాయి, మాకు ఇంగ్లీష్లో బాగున్నారు. అప్పుడు ఇంకా నాకు అర్థమైంది. అలా అని చెప్పేసి 3 జనవరి రోజు లాస్ట్ ఇయర్ డాక్టర్ గారిని కలగడం జరిగింది. డాక్టర్ గారు సరే రాయండి అన్నారు. రాయండి అన్న తర్వాత మాకు పరిజ్ఞానం లేదు కదా బుక్ రాయడంలో, రాశాం 800 పేజీలకి తయారు చేశాం, తయారు చేసాం కాంటెంట్స్ అది ఇది అని చెప్పి రాసుకొచ్చాం. డాక్టర్ విశాల గారి దగ్గరికి ఈ మా కోఆర్డర్ సుధాకర్ ఘంటశాల గారు తీసుకెళ్ళారు. మేడం రిజెక్ట్ అన్నారు, ఇది పనిచేయదు, 800 పేజీలు ఎవరు చదవరు, మీరు దీన్ని 4 పుస్తకాలు కానీ 2 పుస్తకాలు కానీ 3 పుస్తకాలు కానీ చేయండి, ఇది కూడా బాగలేదు అని చెప్పేశారు. అప్పుడు మాకు బాగా ఆలోచన వచ్చింది, మేడం అనేది చాలా కరెక్ట్, దీన్ని ఏ విధంగా చేయాలి.
ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఆలోచన దశ పుస్తకం వల్ల ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా చాలా వచ్చాయి సుధాకర్ గారికి. నాకి సుధాకర్ గారు ఒక అతను ఎవరో నాకు తెలియదు, అతను అతను ఇండియాలో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు. అతను ఒక ఈమెయిల్ కొట్టాడు అమౌంట్ ఇండియా వెబ్సైట్ అంటే. అప్పుడు అతనికి నేను అడిగాను, నేను ఒక ఈ యొక్క ప్రాజెక్ట్ చేపట్టాను, దానికి మీరు సాయం చేస్తానని. ఓ తప్పకుండా డాక్టర్ గారి కోసం ఏదైనా చేస్తానన్నారు. సో మా ఇద్దరి మనస్తత్వాలు, మా యొక్క భావాలు, మా యొక్క ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. ఏది చెప్పినా కూడా మా ఇద్దరు ఒకే రకంగా ఉంటుంది. ఒకే దాని ఏమంటారు, ఒకే జాతకంలో ఉన్నట్టుగా చెప్పారు సార్ మా దశలాకర్ గారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేము మా ఇద్దరి భావాలతో సెవెన్ ఎసెన్షియల్స్ బుక్ ఒకటి తీయాలనుకున్నాం, ఒకే ఒక బుక్. ఈ క్రమంలో మీ సెవెన్ ఎసెన్షియల్స్ బుక్ రాస్తుండగా ఒక ఫుడ్ చాప్టర్ వచ్చేసి ఒక 200 పేజెస్ దాటిపోయింది. అప్పుడు దాపుడు ఒక మంచి ఐడియా వచ్చిందన్నమాట. సో ఫుడ్ చాప్టర్ని డివైడ్ చేసేసి రెసిపీస్, మాస్ రెసిపీస్, మాస్ ఫ్రీ రెసిపీస్. మాస్ అంటే మసాలా, ఆయిల్, షుగర్, సాల్ట్ ఫ్రీ, అంటే మాస్ ఫ్రీ రెసిపీస్ అని పెట్టాను. ఈ ఇలాంటి వర్డ్ కూడా మా గ్రూప్లో నుంచి వచ్చింది. సో ఈ వర్డ్ దీనికి సంబంధించి 10 స్టెప్స్ శేఖర్ గారు వారు డిజైన్ చేశారు. డాక్టర్ గారు మొత్తం లైఫ్ స్టైల్ని 10 స్టెప్స్ రూపకంగా పెట్టేశారు. మీరు బుక్లు అన్నీ చదవకుండా 10 స్టెప్స్ ఫాలో అవుతే చాలు. సో శేఖర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆ 10 స్టెప్స్ని మేము కవర్ పేజీ కింద ఒక క్యారికేచర్ కింద పెట్టాలనే ఆలోచనలో ఒక ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేశాం, గూగుల్లో సెర్చ్ చేశాం. చేస్తే మధు కురువాని అబ్బాయి దొరికాడు. అతను ఎవరో నాకు తెలియదు, అతను నేను ఎప్పుడు కదలేదు. సో అతను ఫోన్ చేస్తే మాకు చాలా నేను చేస్తాను సార్, డాక్టర్ గారి కోసం నేను చేస్తాను, డాక్టర్ గారి కోసం ఏదైనా చేస్తాను, ఏం కండిషన్స్ లేవండి, మీరేమి ఇవ్వద్దు, మీరేమి ఇష్టం మీరు నేను చేస్తాను అన్నారు. అప్పుడు అతనితో ఒక 10 స్టెప్స్ సంబంధించి క్యారికేచర్ గీపించాను, నా భావాలు ఎలా ఉన్నాయో అలా గీసిచ్చాడు. ఆ తర్వాత ఈ క్రమంలో మనకి డాక్టర్ గారి స్పీచెస్ అన్నీ కూడా ఒక క్యారికేచర్ రూపంగా పెట్టాలి, ఒక ఇల్లస్ట్రేషన్లో పెట్టాలి, ఒక బొమ్మల రూపంగా పెట్టాలి. ఎందుకంటే 1 పిక్చర్ ఈజ్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అని అదొక ఆలోచనతోని మంచి మంచి కాన్సెప్ట్స్ డెవలప్ చేశాం. దాదాపు 61 క్యారికేచర్స్ నేను అమ్ముతారో లేదు చూడండి, బుక్ కొని చూడండి. 61 క్యారికేచర్స్ వండర్ఫుల్ మీనింగ్ ఉంటుంది అందులో. ఆ క్యారికేచర్స్ ఆయనతో గీపించాను. మా యొక్క టెలిఫోన్ కాల్స్ ఎలా ఉంటాయి అంటే, మీకు స్టార్ట్ చేస్తే మినిమం 100 మినిట్స్ నడుస్తుంది ఆయనతో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన గీయడం, మళ్ళీ తను పంపించడం, అప్రూవ్ చేయడం. లేదంటే ఒక్కొక్క క్యారికేచర్ 10 సార్లు కూడా గీశాడు. అంతవరకు మీకు కాంప్రమైజ్ కాలేదు. ఈ క్రమంలో మాకు డిజైనర్ నాగరాజు గురించి చెప్పాలంటే, ఈజ్ ఎ డెడికేటెడ్ పర్సన్. ఈరోజు ఆ డిజైనర్ లేదంటే, ఆ నాగరాజు లేదంటే ఈ బుక్ లేదు. ఈరోజు 3:30 వరకు రాత్రి పొద్దున 3:30 వరకు అతను పనిచేస్తూనే ఉన్నాడు బుక్ కోసం. బుక్స్ ఎంబడి తీసుకొచ్చింది కూడా అతనే. అతను లేకుంటే ఈ పుస్తకం అసలు పాజిబులే కాదు. ఎందుకంటే అతను ఎన్నో నిద్రలేని రాత్రులు కాదు గారు. సుధాకర్ గారు వచ్చేసి అమెరికాలో ఉంటారు, నేను వచ్చి దుబాయ్లో ఉంటాను. నేను పొద్దున, ఆయన సాయంత్రం, నైట్. ఆయన షెడ్యూల్ చేయాలి, ఒకటి కాదు ఈ సైజు మన ఆతాలో ఇదొద్దు అదొద్దు తీయడం పెట్టడం, రివ్యూస్, మేడం గారు రివ్యూస్, శేఖర్ గారు రివ్యూస్, మెహతా గారు రివ్యూస్, ఇది బాగాలేదు, వరి బాగుంది, ఇలాగే చేస్తున్నాం. మనం ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే పని. ఒక్కసారి నాగరాజు గారికి ఒకసారి తప్పు మీ చెప్పండి. అలాగే ఈ కొంతమంది మాత్రమే డయాస్మీకి వచ్చారు. డయాస్మీకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బుక్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ముఖ్యంగా సుమా మాలిని గారు, షీజ్ అ వండర్ఫుల్ లేడీ. ఆమె చాలా క్రేజీ. ఈరోజు మార్నింగ్ నుంచి 20 కాల్స్ చేశాను నాకు. ఏమవుతుంది సార్, మీ మిస్ అయ్యింది, నా బాడీ అంతా అక్కడే ఉంది సార్, చూడండి చూడండి ఏమవుతుంది ఏమవుతుంది, నాకు లైవ్ ఇవ్వండి సార్, లైవ్ ఇస్తారా, టెలికాస్ట్ చేస్తారా, ఏంటి యూఆర్ఎల్ ఏంటి చెప్పండి. కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీరు లైవ్ ఇవ్వలేకపోయాను, మీడియా నుంచి కానీ మన వెబ్సైట్ నుంచి కానీ ఇవ్వలేకపోయాను. దాని గురించి అసుమ మాలి గారు మేము ఏ వంట అడిగితే ఆ వంటకం నుంచి వంట వండేసి ఫోటో తీసి పంపించారు. ఆ ఫోటోస్ అన్నీ మీరు బుక్లో చూడవచ్చు. సుధాకర్ గారు, సుధాకర్ ఘంటశాల గారు మిస్సెస్, సునీత గారు వారు కూడా చాలా వంటలు చేశారు మా బుక్స్ కోసం. మేడం గారు కూడా మా కోసం ఆ కిచెన్లో వండి అన్నీ కూడా శ్రీధర్ రెడ్డి గారు కోఆపరేషన్తో మాకు కమ్యూనికేట్ చేసేవారు. ఇంకా వీలే కాకుండా నీలిమ తోట అని